ఈరోజు మన అంశం ఏంటంటే ఐ ఆమ్ ద గాడ్ హూ హీల్స్ యూ. మిమ్ము స్వస్థపరచు దేవుడను నేనే. స్వస్థత ఎక్కడ నుంచి వచ్చినా కూడా, ఏ విధంగా వచ్చినా, డాక్టర్ ద్వారా వచ్చినా, ఒక దైవ సేకుని ద్వారా వచ్చినా, మందుల ద్వారా వచ్చినా, అది ఒరిజినల్గా, అంటే అది ఒరిజినల్గా, ద ఒరిజినల్ సోర్స్ ఈజ్ గాడ్. దేవుడే వాక్యం ద్వారా, యేసు ప్రభు ద్వారా, దైవ సేవకుల ద్వారా, డాక్టర్స్ ద్వారా, మందుల ద్వారా స్వస్థపరుస్తారు. ఆయన తన నామాన్ని బయలుపరచుకొని ఐ ఎమ్ ద గాడ్ హూ హీల్స్ యూ అని చెప్పారు. మీకు శరీరంలో అనారోగ్యం ఉన్నా, మనస్సులో అంటే మీ ఆలోచన విధానం, కొంతమంది ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తారు, నాకెప్పుడు మంచి జరుగుతుంది, మంచి దేవుడు, మంచి భర్త, మంచి అని, అది పాజిటివ్ థింకింగ్, అంటే ఆరోగ్యమైన మనస్సు అన్నమాట. కొంతమంది మనస్సు అనారోగ్యంగా ఉంటుంది, నా భర్త మంచివాడు కాదు, నా అత్త మంచిది కాదు, నేను మంచిదాన్ని కాదు, నా బ్రతుకు మంచిది కాదు అని, అంటే అది అనారోగ్యమైన మనస్సు. మనస్సుకి స్వస్థత కలగాలి. మూడోది ముఖ్యమైనది ఆత్మ. మనిషి పాపం చేసినప్పుడు ఆత్మకి అనారోగ్యం వస్తుంది. యాక్చువల్గా ఒక చిన్న చెట్టు ద్వారా నేను చెప్పాలనుకున్నాను. ఆత్మ అనేది ఒక మొక్కకి వేరు లాంటిది అన్నమాట. ఆత్మ పాపం చేసినప్పుడు ఆత్మకి అనారోగ్యం వస్తుంది. ఆత్మకు వచ్చిన అనారోగ్యము శరీరానికి అనారోగ్యం ఇవ్వడం ద్వారా దేవుడు చెప్తున్నారు, నీ ఆత్మ పాపంలో ఉండే అనారోగ్యంతో ఉంది, కనుక నువ్వు ఆ పాపం నుంచి బయటికి రా అని చెప్పడానికి దేవుడు ఇచ్చేటటువంటి సూచన ఏంటంటే శరీరానికి అనారోగ్యం ఇస్తారన్నమాట. సో ఎలా ఈ మూడింటి నుండి మనం స్వస్థత దేవుని ద్వారా పొందుకోవచ్చు, దేవుని వాక్యం ద్వారా, యేసు ప్రభు ద్వారా, మరి యేసు రక్తం ద్వారా పొందుకోవచ్చు, ధ్యానించుకుందాం. అది వింటూ ఉన్నప్పుడు, మీరు వాక్యం వింటుండగా మీకు స్వస్థత కలుగుతుంది, ఎందుకంటే బెస్ట్ హీలింగ్ ఈజ్ వర్డ్ హీలింగ్. గాడ్ హీల్స్ త్రూ ద వర్డ్. మీరు అది తెలుసుకోవాలి అని నా యొక్క ప్రార్థన. అందరూ చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవ, భూమి ఆకాశములను సృజించిన తండ్రి, వాక్యం ద్వారా సమస్తాన్ని, వృక్షాలు, జంతువులు, నైనాయి విశ్వాన్ని, సూర్యచంద్ర తారకల్ని, భూమిని సృష్టించిన సృష్టికర్త దేవా, నీకు వందనాలు. నీ పోలికగా, మీ పోలికగా మమ్మల్ని సృజించి మీ శ్వాసని మాలోనికి ఊది మాకు జీవాత్మనిచ్చిన తండ్రి, మీకు వందనాలు. ప్రభువా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని స్వస్థపరుస్తున్న తండ్రి, నీకు వందనాలు. యేసు ప్రభువా, నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థతనిస్తున్నావు, నీకు వందనాలు యేసయ్య. నీ వాక్యం ద్వారా, నీ రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధి చేసి మాలో రోగం, పాపాన్ని తొలగించి, శాపాన్ని తొలగించి మమ్మల్ని స్వస్థపరుస్తున్న యేసు, నీకు వందనాలు ప్రభువా. నైనా ఈ నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఎప్పుడూ స్వస్థపరుస్తున్నావు, నిన్న, నేడు, ఎల్లప్పుడూ కూడా స్వస్థపరుస్తున్నావు యేసయ్య. వాక్యాన్ని వింటున్న బిడ్డలందరూ కూడా నైనా స్వస్థతని పొందుదురుగాక. యాజ్ దర్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హెవెన్లీ ఫాదర్, లెట్ ద హీలింగ్ కమ్ టు ఎవ్రీ చైల్డ్ మాస్టర్ లార్డ్, డెలివరెన్స్ లార్డ్ జీసస్ ఫ్రమ్ ఎవ్రీ సిక్నెస్ లార్డ్. Body, mind, soul, spirit be healed. Amen. In the name of Jesus of Nazareth. Anarogyanni kaluga chestuna pavitra atmalu vakyam ane agnilo kalipovunu gaaka. Amen. Dushta shaktulu bidalni vidichi paatala lokamlo bandhinchabadunu gaaka. Amen. Paraloka nunchi devuni yokka agni digi vachi mamalni swasthaparchunu gaaka. Amen. Yesu naamamlo aduchunam tandri. Amen. అందరం కూడా దయచేసి నిలబడి యేసునామం నా ఆశ్రయమని పాడదాం. యేసు ప్రభు నోటితో పలికినప్పుడు యేసు మాట మనకి స్వస్థత కలుగుతుంది, అనారోగ్యం నుంచి విడుదల కలుగుతుంది. చాలా అనారోగ్యాలు మనకి అపవిత్రాత్మల ద్వారా వస్తాయి. మీరు తెలుసుకోవాలి, దుష్టాత్మలు, దుష్టమైనవి, మనం పాపమైనవి చూసినప్పుడు, విన్నప్పుడు, మాట్లాడినప్పుడు ఈ మూడింటి ద్వారా దుష్టాత్మలు లోపలికి వచ్చి
మన ప్రాణాత్మ శరీరాలకి అనారోగ్యాన్ని ఇస్తాయి. కానీ యేసు అని ఎప్పుడు పిలుస్తారు? యేసు అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపించును. ద స్మాలెస్ట్ ప్రేయర్ ఈజ్ జీసస్. కాల్ అపాన్ హిస్ నేమ్, యూ విల్ బి హీల్డ్. ఆ పేరుకి అర్థం ఆయన మనల్ని పాపం నుంచి, రోగం నుంచి, శాపం నుంచి విడిపిస్తాడు. ఈ పాటని పాడుకుందాం ప్రార్థనగా మార్చుకొని. మరి ఎవరెవరు చూస్తూ ఉన్నారో క్యాథలిక్ హబ్ ద్వారా మిమ్మల్ని కూడా దేవుడు స్వస్థపరచుదురుగాక. టుడే ఈజ్ ద డే ఆఫ్ హీలింగ్ చెప్పండి అందరూ. టుడే ఈజ్ ద డే ఆఫ్ హీలింగ్ ఫర్ మీ చెప్పాలి. మీరు నోటితో చెప్పినప్పుడే పొందుతారు. డే ఆఫ్ డెలివరెన్స్ ఫర్ మీ, డే ఆఫ్ హీలింగ్ ఫర్ మై ఫ్యామిలీ, ఫర్ మై చర్చ్ డే ఆఫ్ హీలింగ్. హల్లెలూయా. Oh,
మధ్యలోనికి రమ్మని అడుగుతున్నాం ప్రభా. మీరు ఈ లోకంలో జీవించినప్పుడు కొండ మీద ప్రసంగాన్ని ముగించుకొని రాగానే కుష్ఠరోగి ప్రభా మీ ముందు మోకరించి యేసు ప్రభా నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధి చేయనప్పుడు నాకిష్టమే నీకు శుద్ధి కలుగునుగా కానీ కుష్ఠరోగిని తాకి స్వస్థపరిచిన యేసయ్య మమ్మల్ని తాకి స్వస్థపరచండి ప్రభా. ఇప్పుడే మా అందరికీ కూడా యేసు నామంలో యేసు పొందిన దెబ్బల ద్వారా యేసు శిలువ మరణం ద్వారా పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన యేసు ప్రభు చేస్తున్నటువంటి విజ్ఞాపన ద్వారా యేసు ప్రభు మా పాపముల కొరకు అర్పించిన రక్తము ద్వారా మాకు స్వస్థత కలుగునుగాక మా పాపములకు మన్నింపు లభించునుగాక యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన సువార్త బోధించిన ప్రతిసారి కూడా స్వస్థత చేస్తూ ఉండేవాళ్ళు. స్వస్థత చేయకుండా ఆయన ఎప్పుడూ కూడా తన యొక్క ప్రసంగాన్ని ముగించలేదు. అయితే బెస్ట్ హీలింగ్ వర్డ్ హీలింగ్ అని చెప్పాను. యేసు ప్రభువులో స్వస్థతనిచ్చే శక్తి ఉంది అని లూకా 5:17-6:19 చెప్తున్నారు. ఆయన ఎప్పుడెప్పుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారో వింటున్న వాళ్ళకి స్వస్థత కలుగుతుందన్నమాట. ఇప్పుడు ఎప్పుడు మీరు వాక్యాన్ని వింటూ ఉన్నారో వింటుండగా వాక్యమే యేసు ప్రభు కనుక ఆ వాక్యం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. అందుకే కీర్తన 107:20 ఆయన తన వాక్యాన్ని పంపించి తన బిడ్డల్ని స్వస్థపరిచారు అని వ్రాయబడి ఉందన్నమాట. కనుక మీకు స్వస్థత కావాలంటే ముందుగా మీరు వాక్యాన్ని ఎక్కువ చదివి దాన్ని పాటిస్తూ ఉండాలన్నమాట. వేరే మార్గం లేదు, మీరు వాక్యాన్ని చదివి దాన్ని పాటిస్తూ ఉండాలి. అయితే ఈ స్వస్థత గురించి ఎక్కడ ముందు వ్రాయబడింది? పాత నిబంధనలో. ఇప్పుడు మనం పాట విన్నాం కదా, పాడాం కదా మనం కూడా. దేవుని నామాలు యెహోవా ఈరే అని ఒకరు దేవుణ్ణి పిలిచారన్నమాట, ఒక భక్తుడు. యెహోవా ఈరే అంటే యావే ఈరే, సమకూర్చే దేవుడు అని. అబ్రహాము దేవుణ్ణి కొండ మీద పిలుస్తాడు, మోరియా కొండ మీద తన కుమారుణ్ణి బలిగా ఇవ్వమన్నప్పుడు దేవుడు చెప్తాడు, వద్దు నేను పరీక్షించడానికి ఇవ్వన్నాను కానీ నీ కుమారుణ్ణి, మీ కుమారుని బలి ద్వారా ఏం జరగదు, నా కుమారుని బలి ద్వారానే లోకానికి రక్షణ, పాప మన్నింపు, మరి అనారోగ్యం నుంచి విడుదల, శాపం నుంచి విడుదల కలుగుతుంది అని. అప్పుడు ఆ బలిపీఠం మీద కుమారుని వద్దు అన్నప్పుడు మరి బలిపీఠం సిద్ధమైంది కాబట్టి గొర్రె పిల్లని బలిగా ఇవ్వాలి. దేవుడు అక్కడ పొటేల్ని మోరియా కొండ మీద రెడీగా సమకూర్చి పెడతాడు. అప్పుడు ఆ గొర్రె పొటేల్ని అబ్రహాం దేవునికి బలి ఇచ్చి అప్పుడు ఆయన దేవుణ్ణి ఏమని పిలుస్తాడంటే యెహోవా ఈరే, హీబ్రూ భాష అన్నమాట. ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ కూడా ఈరే అంటే సమకూర్చే దేవుడు. చెప్పండి, ఈరే అనగా సమకూర్చే దేవుడు. మీరు రోజు దేవుని ఉదయం లేవగానే యెహోవా ఈరే, గుడ్ మార్నింగ్, హలో డాడీ గుడ్ మార్నింగ్, అప్పుడు అన్నీ ఆయన సమకూరుస్తాడు. ఇక్కడ రావడానికి నాకు ఇదో అన్నీ కావాలి కదా, నేను నాకు వస్త్రాలు కావాలి, ఒక కారు కావాలి, డ్రైవర్ కావాలి, ఓ మై డాడీ గుడ్ మార్నింగ్ యెహోవా ఈరే, హీ విల్ గివ్ ఎవ్రీథింగ్, మై డాడీ హ్యాస్ ఎవ్రీథింగ్, హీ విల్ గివ్, ప్రైజ్ ది లార్డ్. మీకేం కావాలన్నా మీరు దేవుణ్ణి అలా పిలవండి, పైన మోస్ట్ హై గాడ్, అందరికంటే పైన ఉన్నవాడు ఎవరంటే మన తండ్రి దేవుడు అన్నమాట. ఆకాశం మీద జలముల మీద నీ ప్రసాదాన్ని నిర్మించుకున్నావని దేవుణ్ణి కన్నులతో మనోనేత్రాలతో చూసిన దావీదు 104 చెప్తున్నాడు, మోస్ట్ హై గాడ్, అన్నిటి మీద అధికారం ఉన్నవాడు, అన్నింటినీ సమకూర్చే దేవుడు. కనుక మీకు ఏది కావాలన్న ఆయన్నే అడగాలన్నమాట. 121:2 కూడా దావీదు చెప్తూ ఉన్నాడనమాట, మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ హూ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్, భూమి ఆకాశంలను సృజించిన ప్రభు నుండి నాకు సహాయం లభిస్తుంది. మీరు మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి, సహాయం మనుషుల ద్వారా దేవుడు పంపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమకూర్చే దేవుడు అని అబ్రహాం పిలిచాడనమాట దేవుణ్ణి. అలాగే నిర్గమకాండం 17 అమాలేకుల మీద ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు జయాన్ని ఇచ్చినప్పుడు మోషే మై గాడ్ ఈజ్ మై విక్టరీ అని ఒక జెండాని తయారు చేసి అక్కడ ఏ కొండ మీద అయితే మోషే దేవుని ప్రార్థన చేసినాడో
కొండ మీద ఒక జెండాని పాతి చెప్తాడు, మై గాడ్ ఈజ్ మై విక్టరీ. చెప్పండి, మై గాడ్ ఈజ్ మై విక్టరీ. జెహోవా నిసి అన్నమాట. ఏమనంటాడు ఆయన? జెహోవా నిసి. చెప్పండి, యావే నిసి అన్నమాట. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ అంటే అర్థం ఏంటంటే, భూమి ఆకాశాల్ని సృష్టించిన తండ్రి దేవుని నామంలో నా కొరకు శిలువలో మరణించి మరణాన్ని గెలిచి పునరుద్ధరణ యేసు నామంలో అగ్ని దేవుడు పరిశుద్ధ ఆత్మ అగ్ని దేవుని నామంలో నాకు జయము. హల్లెలూయా. చెప్పండి, నాకు స్వస్థత, నాకు విడుదల. ఎక్కడికి వెళ్ళినా గో ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఈ లోకాన్నంతా కూడా దేవుడు సృష్టించాడు వాక్యంతో. ఆ వాక్యం యేసు ప్రభు. సృష్టి చేసింది పరిశుద్ధాత్మ దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆ ముగ్గురి నామంలో మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు జయం కలుగుతుంది. స్టాండ్ బిఫోర్ సేటన్ అండ్ సే, ఐ కమ్ అగైన్స్ట్ యు డెవిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. గెట్ ది బిహైండ్ యు సిక్నెస్, గెట్ ది బిహైండ్ యు స్పిరిట్ ఆఫ్ లస్ట్, గెట్ ది బిహైండ్. హల్లెలూయా. అర్థమవుతుంది కదా మీకు? ఎందుకు ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అని ఊరికేనా? ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అంత అధికారం ఉన్న ఆ ముగ్గురి నామంలో నేను వస్తున్నాను, ఆ ముగ్గురి నామంలో నేను వెళ్తున్నానని చెప్పండి. వాళ్ళకి ఏ అధికారం ఉందో ఆ అధికారంతో ఇక్కడ నేను నిలబడ్డా. టుడే ఐఎమ్ స్టాండింగ్ హ్యూర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద టేకింగ్ ద అథారిటీ ఫ్రమ్ ఫాదర్, ఫ్రమ్ జీసస్, ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. అంతేకాని ఊరికే ఇలా ఉంది అలా ఉంది అని చెప్పదు. సరే, ఈ పేర్లన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు దేవుడే మోషే పిలిచాడు దేవుణ్ణి, యెహోవా నిసి, నాకు జయమిచ్చే దేవుడు అని. అబ్రహాం పిలిచాడు, నాకు సమకూర్చే దేవుడు యెహోవా ఈరేన్. కానీ దేవుడే తన నోటి నుండి చెప్పాడు ఒక మాట, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తుని దాటి ఐగుప్తు నుంచి విడుదల పొంది దేవుని ద్వారా ఎర్ర సముద్రాన్ని దాటి వాళ్ళు షూరు అనే అరణ్యంలోకి వస్తారు. నిర్గమకాండం 15:25 నుంచి నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు చదువుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 సరేనా, చదువుకుంటారా? చెప్పండి, చదవాలి. ఇది లాస్ట్ ఛాన్స్ అన్నమాట, మీ అందరికీ చెప్తున్నాను. లాస్ట్ బస్ ఉంటుంది చూడండి. బైబిల్ ఇప్పుడు మీరు చదువుకోకపోతే ఇంకా ఎప్పుడు చదవలేరు. లాస్ట్ ఛాన్స్ ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు షూరు అనే అరణ్యంలోనికి వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు మారా అనే ఒక చోటుకి వస్తారు. అక్కడ వాళ్ళు నీళ్లు తాగుతూ ఉంటారు అన్నమాట. అక్కడ నీళ్లు మరి కొలన్లలో ఉంటాయి. ఆ అవైలబుల్ ఉన్న నీళ్ళని తాగినప్పుడు ఆ నీళ్లు చేదుగా ఉంటాయి అన్నమాట. అప్పుడు వాళ్ళు గొనుగుతారు మోషే మీద. గొనిగినప్పుడు మోషే దేవునికి మొరపెట్టుకుంటాడు, ప్రభా వీళ్ళకి నీళ్ళు ఎలాగా, 20,00,000 మంది ఉన్నారు, నీళ్లు చేదుగా ఉన్నాయి ప్రభా. మారా అంటే చేదు నీరు అని అర్థం అన్నమాట. అప్పుడు దేవుడు అంటాడు, మోషే అన్నిటినీ నేనే సృజించాను, అన్నిటినీ నేను మార్చగలను, చేదును నేను తీయగా మార్చగలను. అప్పుడు అక్కడ చెట్లు ఉంటాయి, ఒక కొమ్మ విరిచి ఆ కొయ్యన్ని తీసి ఆ చెట్టు కొమ్మ ఆ చేదు నీళ్ళలో వేసే మోషే అని. దేవుడు చెప్పినట్లుగానే మోషే చేశాడు. మీరు ఎప్పుడైనా దేవుడు చెప్పినట్లుగా చేస్తే మీకు వెంటనే స్వస్థత కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. 100 సార్లు చర్చికి వస్తే జరగదు, ఒక్క మాట మీరు విధేయిస్తే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే ఆ కొయ్య వేయగానే చేదు నీళ్లు తీయగా మారిపోతాయి. వాళ్ళు తాగుతారు, చాలా చాలా నీళ్లు తాగుతారు. ఇక్కడ చేదు అనేది మన జీవితంలో పాపానికి సంబంధించిన చేదు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, శాపం కావచ్చు, ఇంకేదైనా పేదరికం కావచ్చు. కొయ్య అనేది యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు ఎవరంటే దేవుని నోటి నుంచి వచ్చిన వాక్యం, దేవుని నోట్లో నుంచి పుట్టాడు వాక్య రూపంలో. కనుక ఆ దేవుడు తండ్రి, ఈ కుమారుడు వాక్యమే యేసు ప్రభు అన్నమాట. అందుకే యోహాను సువార్తలో అంటాడు 1వ అధ్యాయంలో, ఆదిలో వాక్కు ఉండెను, ఆది గ్రంథంలో వెలుగు కలుగునుగాక అని నోట్లో నుంచి వచ్చిన వాక్యం ఉండెను. ఆ వాక్కు
వలనే దేవుడు అన్నీ సృజించాడు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించాడు. యేసు ప్రభువుగా ఈ లోకంలో జన్మించాడు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువు అనే ఈ వాక్యమే మీ జీవితంలోనికి వచ్చినట్లయితే మీకు స్వస్థత కలుగుతుంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కనుక వేరొక మార్గం లేదు, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని పాటించండి, ప్రకటించండి. ఈ మూడు మాత్రమే మనం చేయాలి. వేరేవన్నీ కూడా వ్యర్థమైనవి, మీకు ఇష్టమైనటువంటి ఆరాధన అన్నమాట. అయితే ఎప్పుడైతే వాళ్ళు ఆ మారా చోట నీళ్లు తీయగా మారుతాయి కదా, అప్పుడు తాగుతారు. అప్పుడు ఏమంటారు, దేవుడు మంచివాడు, మోషే మంచివాడు అంటారు అన్నమాట. వాళ్ళకి మంచిగా ఉన్నంతసేపు మంచివాడు అన్నమాట. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు దేవుడు చెప్తారు, ఈ యొక్క సంఘటన ద్వారా, ఈ చేదు నీరు తీయగా మార్చడం ద్వారా, నీటిని ద్రాక్షరసంగా మార్చడం ద్వారా నేను మీకు ఒక విషయాన్ని బోధిస్తున్నాను. కొయ్య మీద మరణించిన నా కుమారుడు యేసు ప్రభు, వాక్య రూపమైన నా కుమారుడు యేసు ప్రభు మీ జీవితంలో ఉండాలి అని చెప్పి, మారా అనే చోట దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళ ఆ ప్రజలకి మోషేకి చెప్తున్నాడు, ఇదిగో మిమ్ము స్వస్థపరచు దేవుడను నేనే. నేను మీకు ఇచ్చిన ఈ ఆజ్ఞలన్నిటినీ కూడా, ఇవ్వబోయే ఆజ్ఞలన్నిటినీ మీరు తూచా తప్పకుండా పాటించినట్లయితే, ఐగుప్తులో మీరున్నప్పుడు ఐగుప్తు దేశంలో వాళ్ళకి ఇచ్చిన, ఐగుప్తులకు ఇచ్చిన ఏ అనారోగ్యం కూడా మీకు ఇవ్వను. ఐ ఆమ్ ద గాడ్ హూ హీల్స్ యూ. ఐ ఆమ్ యావే రొఫేకా. దట్స్ ద హీబ్రూ వర్డ్ గాడ్ స్పోక్. రొఫేకా, గాడ్ హూ హీల్స్ యూ. అర్థమవుతుంది కదా మీకు. ఇక్కడ ఇంకా బైబిల్ గ్రంథంలో మిమ్ము స్వస్థపరచు దేవుడని నేనే, అయితే మీరు నేను ఇచ్చిన ఆజ్ఞలన్నీ పాటించాలి అంటే, ఒకరికి అనారోగ్యం వచ్చిందంటే ఆజ్ఞ పాటించడం లేదు అని అర్థం అన్నమాట. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ అక్కడ ఆ మారా అనే చోట దేవుడు వాళ్ళతో మాట్లాడతారన్నమాట. దేవుని దృష్టికి న్యాయమైనది చేసి ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించాలి. ఈ బైబిల్లో అన్ని ఆజ్ఞలు ఉన్నాయి. పాత నిబంధనలో మోషే చెప్పిన ఆజ్ఞలన్నీ మళ్ళీ యేసు ప్రభు మత్తయి సువార్త 5:6-7 అక్కడ చెప్పాడు. యేసు ప్రభు చెప్పింది పాత నిబంధనలో, దేవుడు చెప్పిందే మోషే ద్వారా, మోషేకి చెప్పాడు అన్నమాట. మోషే వచ్చి ప్రజలకి చెప్పాడు. అలాగే యేసు ప్రభు ఏం చెప్పాడో అదే మళ్ళీ పౌలు బోధించాడు. చివరిగా దర్శన గ్రంథంలో, అది తీర్పు గ్రంథం అన్నమాట, దర్శన గ్రంథంలో అందరికీ తీర్పు ఎలా జరుగుతుంది అని చెప్పడానికి దేవుడు చెప్పాడనమాట. తీర్పు ఎలా జరుగు, దాన్ని తీర్పు గ్రంథం అన్నారు. దానికి ముందు తీర్పు ఇలా జరుగుతుంది కనుక ఈ పాపం చేస్తే నరకానికి వెళ్తారు, ఇలా జీవిస్తే పరలోకానికి వెళ్తారని లాస్ట్ గ్రంథం అన్నమాట. తీర్పు మీకు తెలుసా, ఆదాం దగ్గర నుంచి యేసుప్రభు రెండవ రాకడ వరకు తీర్పు ఇంకా ఎవరికి జరగలేదు. మన జీవితంలో ఇప్పుడు ఏదైనా జరుగుతుంది చెడు అంటే ఒక హెచ్చరిక దేవుడి నుంచి, అంతేగాని తీర్పు మాత్రం అప్పుడే జరుగుతుంది. జరిగిన తర్వాత రెండు గ్రూప్స్, నీతిమంతులు పరలోకానికి వెళ్తారు, దుష్టులు నరకానికి వెళ్ళిపోతారు అన్నమాట. తీర్పు ఆ లాస్ట్లో జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని పాటించే వాళ్ళకి తీర్పు, స్వస్థత ఉంటుంది అని నిర్గమకాండం 15:26 చెప్పారు. మీరు ఈ వాక్యం చదువుకోవాలి. చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా మారా నుంచి ఇంకా కొంచెం ముందుకు వస్తారు. మీరు నిర్గమకాండం పటం చూస్తే వెనకాల రెండో పటంలో వాళ్ళు ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటి మారా నుంచి 3 నెలలకి వాళ్ళు సినాయి పర్వతం దగ్గర వచ్చినప్పుడు దేవుడు, ఇప్పుడు నిర్గమకాండం 19:20 అన్నమాట, అక్కడ మోషే నువ్వు కొండ మీదకి రా అని చెప్పి కొండ మీద 10 ఆజ్ఞలు దేవుడే తన చేత్తో రాసి మోషేకి ఆ 10 ఆజ్ఞల పలుకలిచ్చి, ఈ ఆజ్ఞలు పాటించినట్లయితే నేను మీకు స్వస్థతని ఇస్తాను. ఐగుప్తీయులు అంటే అక్కడ దేవుడు వాళ్ళకి బొబ్బలిచ్చారు, దోమకాటు ఇచ్చారు, చాలా అనారోగ్యం. ఈ లోకంలో ఎవరికి ఏం అనారోగ్యం వచ్చినా నా ఆజ్ఞలు పాటించే వాళ్ళకి రాదు. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. అందుకే 91వ కీర్తనలో దేవుని ఆజ్ఞలు పాటిస్తే నీ ప్రక్కన అనారోగ్యం వచ్చి 1,000 మంది పడిపోయినా, నీ ప్రక్కన భూకంపం వచ్చి 10,000 మంది పడిపోయినా నీకేది జరగదు. నీలో దేవుని యొక్క వాక్యము అనే యేసు ప్రభు ఉన్నట్లయితే ఆయనే కాపాడతాడనమాట. ప్రైజ్ ద లార్డ్.
అనారోగ్యం వచ్చింది అంటే ఏదో ఒక ఆజ్ఞని నువ్వు పాటించట్లేదని అర్థం అన్నమాట. వేరే రకాల అనారోగ్యాలు కూడా ఉంటాయి. వృద్ధాప్యంలో కీళ్ళు అరిగిపోవడం అది వేరే, సరిగ్గా ఎక్కువ బోన్ చేస్తే, తక్కువ బోన్ చేస్తే, రాత్రి పడుకోకపోతే అవి వేరే. కానీ పాపం వల్ల వచ్చే అనారోగ్యాల గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అక్కడ 10 ఆజ్ఞలు ఇచ్చారు, చాలా ముఖ్యమైనవి. ప్రతిరోజు మీరు 10 ఆజ్ఞలు చదువుకోవాలి, మీ ఇంట్లో రాసి పెట్టుకోవాలన్నమాట. మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు అంటే మీ సృష్టికర్తకే మీ హృదయాన్ని అర్పించాలి, ఇంకొకరికి అర్పించకూడదు అన్నమాట. అలా ఇంకా దేవుని నామం వ్యర్థంగా పలకూడదు. ఆదివారం ఏం చేయాలి మనము? పరిశుద్ధ దినం. దేవుని పని తప్ప ఇంకొకటి చేయకూడదు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఆదివారం రోజు ఈ లోక సంబంధమైన వివాహాలు, ఈ లోక సంబంధమైన ఫంక్షన్స్ ఏవి కూడా చేసుకోకూడదు. హల్లెలూయా. 10 ఆజ్ఞలు మనం పాటించాలి. వ్యభిచరించకూడదు, దొంగతనాలు చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. ఇవన్నీ పాటించినప్పుడు మనకు అనారోగ్యం రాదన్నమాట. శరీరానికే కాదు, ముందు ఆత్మ పాపం చేసినప్పుడు వస్తుంది. కనుక అవి చేయకుండా మనం ఉండాలన్నమాట. యేసు ప్రభు, మనం ఇప్పుడు లూకా మత్తయి సువార్త 8 అధ్యాయంలోనికి ఒకసారి వద్దాం. ఆ దేవుడే తండ్రి దేవుడు, ఆయన నోట్లో నుంచి వచ్చిన వాక్యం అంటే యేసు ప్రభు తండ్రి నోటి నుంచి పుట్టాడు, మరియ తల్లి గర్భంలో శరీర రూపాన్ని పొంది ఈ లోకంలో మన కొరకు ఆయన జన్మించాడన్నమాట. ఎందుకోసం ఆయన ఈ లోకంలో జన్మించాడు? ఆయనని ముందు పరిచయం చేసిన వ్యక్తి లోకానికి బాప్తిస్మ యోహాన్. యోహాన్ సువార్త 1:29 యేసు ప్రభుని ఎలా పరిచయం చేశాడో మీరు అలాగే చూడాలి. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల. మనందరి పాపాలని తన మీద మోసుకొనడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. కనుక నీ పాపం నువ్వు ఎప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినా ముందుగా నీ ప్రార్థన మీ పాపాలని ఆయన దగ్గర ఒప్పుకోవాలన్నమాట. ముందు యేసు ప్రభు దగ్గర, ప్రభువా ఆయనను శిలువ మీద రక్తం కారుస్తున్న, నీ రక్తంలో నన్ను కడిగి శుద్ధి చేయి ప్రభువా. నీ వాక్యం చెప్పడానికి ముందు నన్ను శుద్ధి చేయి, నా నాలుకని శుద్ధి చేయి, నా శరీరాన్ని శుద్ధి చేయి, నా మనస్సు శుద్ధి చేయి, నా ఆత్మని శుద్ధి చేయి, పరిశుద్ధపరిచి నీతి వస్త్రంతో నన్ను కప్పి నన్ను ఇక్కడ నిలబెట్టు. అప్పుడు నీ అధికారం, తండ్రి అధికారం, యేసు ప్రభు అధికారం, పరిశుద్ధాత్మ అధికారంతో యేసు ప్రభు యొక్క అపోస్తులానినిగా, యేసు ప్రభు రాయబారినిగా నేను నిలబడతాను. హల్లెలూయా. 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 యేసు ప్రభు 30 తర్వాత ఆయన సువార్త బోధన ప్రారంభమైనప్పుడు మత్తయి సువార్త 5 నుంచి చదువుకోవాలి. 5, 6, 7 ఒక్కొక్క మాట మీరు పాటించాలి. ఇంకా వేరే ఏది లేదు నేను చెప్తున్నాను. లాస్ట్ బస్ అనుకోండి, మీరు వాక్యం చదివి దాన్ని పాటిస్తేనే పరలోకానికి వెళ్తారు. యేసు ప్రభు చెప్పారు మత్తయి 7:21 ప్రభు 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 రారు పరలోకానికి. నేను చెప్పిన మాటలు ఆలకించి పాటించే వాళ్ళే పరలోకానికి వస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కొండ మీద మొదటి ప్రసంగాన్ని బోధిస్తారు. ఈ బైబిల్ అంతటిలో భగవద్గీత ఆఫ్ ద బైబిల్ అని మత్తయి 5:6-7 కొండ మీద యేసు ప్రభు ప్రసంగాన్ని అంటారు. కనుక పాత నిబంధన సారాంశం అంతా ఈ 3 ఉంటుంది. మీరు చదవాలి, దాన్ని పాటించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 అప్పుడు యేసు ప్రభు కొండ మీద నుంచి కిందికి వచ్చినప్పుడు అక్కడ కుష్ఠరోగి కొండ కింద ఉంటాడు. యేసు ప్రభుని చూసి తొందరగా ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి, ప్రభువా యేసు నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు. అప్పుడు యేసు ప్రభుకి బాధ అనిపిస్తుంది. కొండ మీదకి అందరూ వచ్చారు కానీ కుష్ఠరోగి రాలేదు. ఎందుకంటే వాళ్ళని కలవనివ్వరు అన్నమాట. అప్పుడు ఆ రోజులలో కొండ కింద నుంచి ప్రసంగం విన్నాడు. ప్రభు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసి తగ్గించుకొని మోకరించి అడుగుతున్నాడు ప్రభువా. అప్పుడు యేసు ప్రభు ఆయనను తాకుతారు. ఎందుకంటే ఎవరు తాకరు అన్నమాట. ఆ బాధ ఆయనలో ఉంది తెలుసుకొని తాకి, నాకు ఇష్టమే నాన్నా, నీకు స్వస్థత కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభుకి ఇష్టము మీకు స్వస్థత కలగాలని,
మీరు ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయాలని ఆయన అనుకుంటున్నారు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు స్వస్థత ఆయన చేశారు, ఇక నుంచి మనం ఏం చేయాలి అంటే ఆ దాన్ని ఆజ్ఞల్ని పాటించాలన్నమాట. హల్లెలూయా. ఎలా స్వస్థపరుస్తారు? ముందుగా యేసు ప్రభు హృదయం ఏంటంటే మనకి స్వస్థత ఇవ్వాలి. ఆయన వాక్యాన్ని పంపించి స్వస్థపరుస్తారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మీరు ఇంకా ముందుకెళ్తే 13వ వచనం లేదా 8:9 నుంచి చదివితే, యేసు ప్రభు సువార్త బోధించిన 3.5 సంవత్సరాలు ఆయన గలిలీయ ప్రాంతం, అంటే ఉత్తర ప్రాంతం అన్నమాట ఇజ్రాయెల్ దేశానికి, అక్కడ గలిలీయ సముద్రం, సరస్సే అది, సముద్రం కాదు చిన్న సర్, అక్కడ కఫర్నాము అనే ఊరిలో పేతురు ఇంట్లో ఉన్నాడనమాట. సువార్త బోధించినప్పుడు పేతురు ఇంట్లోనికి వెళ్తూ ఉన్నప్పుడు శతాధిపతి వచ్చి అంటాడు, నా సేవకుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు ప్రభా అన్న. అప్పుడు శతాధిపతి అంటాడు, ప్రభా మా ఇంటికి వచ్చిన తర్వాత నాకు లేదు, మీరు మా ఇంటికి వచ్చిన తర్వాత లేదు, కానీ మీరు ఒక మాట పలకండి నా సేవకుడికి స్వస్థత కలుగు. ప్రభు అంటాడు, ఎంత విశ్వాసం ఉంది నీకు, అలాగే నువ్వు విశ్వసించినట్లే నీకు జరుగునుగాక, నీ మాట చొప్పున నీకు జరుగునుగాక, మీ యొక్క సేవకునికి స్వస్థత కలుగునుగా. యేసు ప్రభు నోట్లో నుంచి వచ్చిన వాక్యం ఒక బాణంలాగా వెళ్ళి తన సేవకుని యొక్క మరి సేవకుని లోనికి వెళ్తుంది. ఆ వాక్యం బాణంలాగా అక్కడ పక్షవాతాన్ని కలిగించిన దుష్టాత్మని సమరిస్తుంది. ఇది యేసు ప్రభు వాక్యం, ఆయనకి స్వస్థత కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. సైతాను నరకంలో రకరకాల పిశాచులు ఉంటాయి. ఒక గ్రూప్ పేరు రోగాల్ని కలిగించే పిశాచులు అన్నమాట. అవి పక్షవాత రోగం అనే పిశాచి వస్తే పక్షవాతం వస్తుంది, క్యాన్సర్ అని వస్తే అవి వస్తుంది అన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు వాక్యం ఒక బాణంలాగా వెళ్ళి పక్షవాతం అనే దుష్టాత్మని సమరించినప్పుడు ఆయన సేవకునికి ఏం జరిగింది? స్వస్థత. సో దేవుని యొక్క వాక్యము రెండంచుల పదునైన ఖడ్గంలాగా మన లోపలికి వెళ్ళి అక్కడున్న దుష్టాత్మల్ని సమరించి మనకి స్వస్థత ఇస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుంది కదా? మీరు ఎప్పుడు వాక్యం చదువుతూ ఉండండి. నేను చెప్తున్నాను 97 తర్వాత నేను ఎప్పుడు వాక్యాన్నే చదువుతూ ఉంటాను. అనారోగ్యం వచ్చినప్పుడు పాల్ యాంగిచో అని ఒక దైవ సేవకుని యొక్క సాక్షి నేను విన్నాను. సౌత్ కొరియాలో యాంగిచో అనే వాళ్ళు బుద్ధుణ్ణి ఆరాధిస్తారనమాట, బౌద్ధ మతస్థు. యాంగిచో అనే అతనికి టీబీ వస్తుంది దాదాపు 50-60 ఇయర్స్ బ్యాక్ అనుకో, స్వతంత్రం 1940s టీబీ వచ్చినప్పుడు ఆయన డాక్టర్ దగ్గర వెళ్తే, ఒకసారి ఫ్యాక్టరీలో పనిచేస్తూ చాలా పేదవాళ్ళు అనమాట, కాలేజీలో చదువుకుంటూ రాత్రి కాలేజ్ ఫీజు కోసం ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. మరి ఆ సరిగ్గా నిద్ర లేదు, ఆహారం సరిగ్గా లేదు, ఆ లంగ్స్ అఫెక్ట్ అయ్యి టీబీ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఆయన ఆ ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు ముక్కులోంచి నోట్లోంచి రక్తం వచ్చేసి ఫ్యాక్టరీలో పడిపోతే హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. అక్కడ ఎక్స్రే తీసినప్పుడు డాక్టర్ చెప్తారు, నీ లెఫ్ట్ లంగ్ అంతా టీబీ వచ్చింది, అది రైట్కి కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ ఉంది, నెల లోపల నువ్వు చచ్చిపోతావు అని. అప్పుడు ఇంట్లో వచ్చి గుడిసెలో ఉంటారనమాట చాలా పేదవాళ్ళు. బుద్ధుడిని అడుగుతున్నాను, నాకు స్వస్థత దయచేయి, నాకు స్వస్థత దయచేయి. ఇంకా చాలా రోజులు అయిపోతుంది, 15 రోజులు అలా. ఒక అమ్మాయి బైబిల్తో వచ్చి ఒక యవనస్రాలు మోకరించి ఆయన దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ప్రతిరోజు సాయంకాలం 4 గంటలకు. ఆయనకి 3 రోజు చాలా కోపం వచ్చి క్రిస్టియన్ డాగ్ గెట్ అవుట్ అని చెప్పి తిడతాడు. అయినా సరే ఆమె ఏమి రియాక్షన్ కాకుండా ప్రేయర్ చేశాడు, ఏసయ్యా నువ్వు ఈ బిడ్డ కొరకు సిలువలో మరణించావు, బిడ్డ అనారోగ్యాన్ని నువ్వు సిలువలో మోసావు, కనుక ఈ బిడ్డ అనారోగ్యం నువ్వు తీసుకొని ఈ లంగ్ నువ్వు తీసుకొని నీ మంచి ఆరోగ్యమైన లంగ్ ఇచ్చే. మరుసటి క్రిస్టియన్ డాగ్ గెట్ అవుట్ అంటే ప్రేయర్ ముగించి వెళ్ళిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు 4th డే వచ్చేసింది 4:00. ఆయన అలా తిట్టి ఆమె వెళ్ళిపోయిన తర్వాత బాధపడతాడనమాట, బాధ భరించలేక బ్లడ్ వస్తుంది, దగ్గుతున్నాడు, భరించలేక అలా అంటాడు. కానీ ఆమె వెళ్ళిపోయిన తర్వాత బాధపడతాడనమాట. బాధపడిన తర్వాత మరుసటి రోజు ఎప్పుడైతే ఈమె వస్తుందో అప్పుడు మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తుంటే కన్నీరు, ఆ అమ్మాయి కన్నీరు ఆయన మీద పడతాయంట, స్వస్థపరచు ప్రభా ఈ బిడ్డనని. అప్పుడు ఆయన ప్రేయర్ అయిన తర్వాత, అమ్మ సారీ నిన్న నేను అలా అన్నాను, నేను భరించలేక అన్నాను, నేను మంచిగా చదువుకొని లెక్చరర్ కావాలని నాకు ఇష్టం, కానీ ఇలా వచ్చిందని అనారోగ్యంతో కోపంతో విసుగుతూ అన్నాను, సారీ, కానీ నువ్వెవరమ్మా, నువ్వెవరో నాకు తెలీదు,
ఏసయ్యా ఈ బిడ్డను స్వస్థపరచని కన్నీటితో ప్రార్థిస్తున్నావు, నా తోడు పుట్టిన దాన్ని కూడా నువ్వు కాదు. అప్పుడు ఆమె చెప్పిందంట, యేసు ప్రభు నాకు చెప్పారండి, ఆ గుడిసెలో నా బిడ్డ ఉన్నాడు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు, నువ్వు ప్రార్థన చేయమ్మా, నేను స్వస్థపరుస్తానంటే నేను వచ్చాను. ఎవరమ్మా యేసు ప్రభు? నాకైతే బుద్ధుడే తెలుసు అండి. యేసు ప్రభు దేవుడు అండి, లోకాన్ని సృజించాడు, మన కొరకు సిలువలో తన మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు, రోగాలు వేసుకున్నాడు, శాపం వేసుకున్నాడు. ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన దేవుడు లోకరక్షకుడు. అవునా అమ్మా, లేకపోతే నువ్వు ఎట్లా వస్తావు నా దగ్గరికి కదా, నేను తిడితే కూడా వచ్చావంటే నిజంగా గొప్ప దేవుడు అని చెప్పి ఇంకేం చేశాడు యేసు ప్రభు? చనిపోయిన వాళ్ళని లేపాడు, లాజర్ని లేపాడు. అవునా, అదంతా ఎక్కడ ఉందంటే బైబిల్లో ఉందని ఇస్తే అప్పుడు ఆయన దాన్ని చదవడం మొదలుపెట్టాడు. ఆది గ్రంథం వద్దండి, మీకు అర్థం కాదు, మత్తయి సువార్త నుంచి చదవండి. మత్తయి మొదలు పెడితే అబ్రహాంకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు యాకోబు పుట్టాడు, యాకోబుకి యూదా పుట్టాడు. ఏంటమ్మా టెలిఫోన్ డైరెక్ట్లో పేర్లు ఉన్నట్టుగా ఉంది ఏంటి బైబిల్ అంటే? అది కూడా వద్దులేండి, మీరు మత్తయి 5 నుంచి చదవండి. అప్పుడు ఆయన చదువుతూ మొదలు, మీరు చదివి చూడండి, వారం రోజుల్లో మీరు ఇక్కడ ఉండరు, మీరు మళ్ళీ కాలేజ్కి వెళ్తారని చెప్పింది. నిజంగా అంటే నిజంగా ఆయనకి బాగా చదువు వచ్చు అనమాట, కాలేజ్ చదవాలని చదువుతున్నాడు కదా, వారం రోజులు అన్నావు కదా సరే అని చెప్పాడు. చదువుతూ మత్తయి 8కి వచ్చినప్పుడు యేసు ప్రభుని కుష్ఠరోగి అడిగాడు, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచని. యేసు ప్రభు తాకి స్వస్థపరిచాడు. అప్పుడు ఆయన ప్రార్థించుకున్నాడంటే చూడండి, ఈ కుష్ఠరోగి నేనే ప్రభా, ఇప్పుడు నువ్వు నన్ను తాకి నన్ను స్వస్థపరచు. మత్తయి సువార్త 9వ అధ్యాయానికి వచ్చాడు. పక్షవాత రోగిని 4 దించారు యేసుప్రభు ముందు. అప్పుడు ఆయన పాపం వల్ల పక్షవాతం వచ్చింది. యేసుప్రభు అన్నాడు, కుమారా ధైర్యం వహించు, నీ పాపములు మన్నించబడినవి అని స్వస్థపరిచాడు అనమాట. ప్రభువా నా, ఒకవేళ నా పాపం వల్లనే నాకు ఈ రోగం వస్తే నన్ను కూడా మన్నించయ్యా, పక్షవాత రోగిని మన్నించావు, నన్ను కూడా మన్నించి నాకు స్వస్థత ఇవ్వు. చాలా ముఖ్యమైన ప్రార్థన ఇది, ఎప్పుడు నన్ను మన్నించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలన్నమాట. అందుకే హోసియా గ్రంథంలో దేవుడు చెప్తాడు 14:2, మీరు ప్రభు చెంతకి రండి, మీ ప్రార్థనే ప్రభుకి బలిగా అర్పించండి, ప్రభువా మా పాపాలు మన్నించు, నాయన మమ్మ స్వస్థపరచు, దిక్కులేని వారికి దయచూపే దేవుడవు నువ్వే. అలాగే ప్రార్థించుకున్నాడు. అలా ప్రార్థన చేస్తూ యోహాన్ 11వ అధ్యాయంలోకి వెళ్ళిపోయాడంట బైబిల్ చదువుతూ. ఇంకా 2-3 రోజులు అయిపోయిందనమాట. అక్కడ యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి చనిపోయిన లాజర్ని లేపాడు. లాజరు వెలుపలికి రా అన్నాడు. అప్పుడు లాజర్ వెలుపలికి వచ్చేసాడు. మా బుద్ధుడు చనిపోతే ఆ సమాధి చేశారు, ఆయన లేవలేదు, కానీ యేసు ప్రభు ఏంటి సమాధుల దగ్గరికి వెళ్ళి సమాధిలో ఉన్న వాళ్ళని లేపుతున్నారు. అప్పుడు 139వ కీర్తన చదివితే, అందరినీ సృష్టించింది దేవుడే, ఒక్కొక్క అణువు ఇచ్చింది దేవుడే, తల్లి కడుపులో పరలోకంలో శ్వాస ఇచ్చింది దేవుడే, ఆదాంకి శ్వాస ఊదింది దేవుడే, మొత్తం చదివేశాడు. అయితే నువ్వు నన్ను సృష్టించావు కదా, ఒక కారుని ఫ్యాక్టరీలో తయారు చేస్తే ఆ కారులో స్పేర్ పార్ట్ ఏదైనా పాడైతే ఆ తయారు చేసే కంపెనీ వాళ్ళు కొత్త పార్ట్ ఇస్తారు కదా, నువ్వు నన్ను తయారు చేస్తే నా లంగ్ పాడైతే నాకు ఇప్పుడు కొత్త లంగ్ ఇచ్చేసేయి, నన్ను తాకు, నువ్వు అందరికీ చేసావు నాకు కూడా చేయి యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. వారం రోజులు అయిపోలేదు, ఒకరోజు 3 గంటలకి తన చాప మీద గుడిసెలో ఆయన ప్రార్థన చేసుకుంటూ డిమాండ్ చేశాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. నువ్వు డాక్టర్ అయితే నన్ను స్వస్థపరచు, ఇంతమందిని స్వస్థపరచు, నన్ను తాకు. 3 గంటలకి ఆయన ప్రార్థన చేస్తుంటే తలుపు తీసుకొని, గుడిసె తలుపు తీసుకొని లోపలికి తెల్లని అంగీతో వెలుగుతో ఆ వ్యక్తి, ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన చేతులు ఇట్లా పడితే పాదాలు, యేసుప్రభు పాదాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఎవరు నువ్వు అని అడిగాడు. ఎవరిని నువ్వు పిలిచావు? యేసుప్రభుని. ఆ యేసుప్రభునే నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు ఇక్కడ చేయి పెట్టారు, స్వస్థత వెళ్ళింది, రక్తం కారుతుంది ముక్కులోంచి నోట్లో నుంచి ఆగిపోయింది అప్పుడే. ప్రైజ్ ది లార్డ్. తక్షణమే యేసు ప్రభు ఎప్పుడు తాకారో అప్పుడు రక్తం కారణం ఆగిపోయింది, బలమైన శక్తి లంగ్లోకి వెళ్ళింది, స్వస్థత పొందాడు. ప్రభు చెప్పారంట, కొరియా దేశంలో సైతాను 100,000 మందిని నరకానికి తీసుకెళ్తూ ఉన్నాడు, ఆ బుద్ధుడు దేవుడు అని చెప్పి చీకటి మార్గంలో వీళ్ళని నా దగ్గరికి తీసుకురావడానికి నిన్ను ఎన్నుకున్నాను, కానీ నీకు నన్ను తెలియపరచుకోవాలంటే ఎలా,
వేరే మార్గం లేదు, నీకు అనారోగ్యం ఇచ్చినప్పుడు నన్ను వెతుకుతావని నేను ఇచ్చాను. కొన్నిసార్లు అలా ఇస్తారనమాట ప్రభు, పాపం వల్లనే కాదు ఇలా కూడా ఇస్తా. నువ్వు నాకు సాక్ష్యంగా ఉండాలి, నా నామంలో దయాల్ని వెళ్ళగొట్టాలి, సువార్త బోధించాలి, అనేకులని పరలోకానికి తీసుకెళ్ళాలి. నేను చేస్తా ప్రభా, చేస్తా ప్రభా. తర్వాత ఆయనకి స్వస్థత కలిగి అందరికీ చెప్పాడు, నాకు మంచిగా అయిపోయింది. ఆయన డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాడు, ఇంకొక ఎక్స్రే తీయండి అంటే ఎందుకు తీస్తాయి అంగిచో, పోయిన ఎక్స్రే డబ్బులే నువ్వు కట్టలేదు మీ మమ్మీ డాడీ, ఇది కూడా నేను ఇంకా వేస్ట్. లేదు డాక్టర్ గారు, ఆ ఎక్స్రే ఈ ఎక్స్రే డబ్బులు రెండు కడతాను, మీరు ఎక్స్రే తీయండి. తీసిన తర్వాత రిపోర్ట్స్ కోసం వెళ్ళినప్పుడు పేషెంట్ కోసం డాక్టర్ లేచి నిలబడ్డాడంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పెద్ద డాక్టర్ కొరియా దేశంలో. యాంగిచో నేను నమ్మలేను, మెడికల్ సైన్సెస్ ప్రకారం నువ్వు చనిపోవాలి, నేను నమ్మలేను, నా లైఫ్లో నేను ఇలాంటి యొక్క స్వస్థత నేను చూడలేదు. నీ రెండు ఊపిరితిత్తులు లంగ్స్ పర్ఫెక్ట్గా ఆరోగ్యంగా ఉన్నాయి, చెప్పట కొట హల్లెలూయా. అప్పుడు ఆయన చెప్పాడంట, మీ డాక్టర్లందరినీ సృజించిన డాక్టర్ ఒక డాక్టర్ ఉన్నాడు పరలోకంలో, ఆయన పేరు డాక్టర్ జీసస్, ఆయన నన్ను తాకి స్వస్థపరిచారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఆ డాక్టర్ అన్నారంట, నేను నమ్ముతాను యాంగిచో, చో నేను నమ్ముతాను, ఎందుకంటే ఇది మనుషుల వల్ల సాధ్యమయ్యేది కాదు, నేను నమ్ముతాను అని ముందు యేసు ప్రభుకి శిష్యుడై చోకి శిష్యుడైంది. ఈ పేషెంట్కి మొదటి శిష్యుడు ఎవరంటే ఈ డాక్టర్ గారు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచంలో సియోల్లో ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరిగాయి, అది ఆయన ప్రార్థన స్టేడియంగా ప్రపంచంలో అతిపెద్ద చర్చి నడుపుతున్నాడు. ప్రతి సండే 1,20,000 మంది వెళ్తున్నారు. ఆయన పేరు ఇప్పుడు డాక్టర్ డేవిడ్ పాల్ యాంగిచో. ప్రైజ్ ద లార్డ్. ఆయన 2 ఇయర్స్ బ్యాక్ ఇండియాకి వచ్చినప్పుడు నేను ఆయనని అంటే ఆ మీటింగ్స్కి అటెండ్ అయ్యా అనమాట. ప్రైజ్ ద లార్డ్. ఆయన రాస్తాడు 4th Dimension Book 1, మీరు చదవచ్చు, Volume 1. మీరెవరో మీకు తెలియట్లేదు, డాక్టర్ జీసస్ ఈజ్ ఇన్ యూ. ఆయన డాక్టర్ ఇవి మీ చేతులు కాదు, డాక్టర్ చేతులు. మీరు స్వస్థపరచవలసిన క్రైస్తవులైన మీరు రోగులుగా ఉంటున్నారు, మీ విశ్వాసం ఎక్కడా? మీరు యేసుప్రభు ఏమన్నారు, పరలోకానికి వెళ్తూ నన్ను విశ్వసించి వారి అద్భుత శక్తులని కలిగి ఉంటారు. Mark 16:17. In my name you will cast out the demons, you will speak in strange tongues. Rika mashika likara marandu. మీరు పాములను ఎత్తి పట్టుకుంటారు, అంటే వ్యభిచార పిచాచులు, పెద్ద పెద్ద పిచాచులు ఎక్కడున ఎత్తి పట్టుకొని మీ కాళ్ళ క్రింద తొక్కేస్తారు. ప్రాణాపాయం ఏంది, తిన్నా తాగినా మీకు హాని కలగదు. మీరు యేసు నామంలో రోగుల మీద చేయి పెడితే వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. యు ఆర్ కాల్డ్ టు హీల్ ద సిక్ పీపుల్. క్రిస్టియన్స్, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అని ఆయన 4th Dimension Volume 1 రాస్తే, నేను 97-98 ప్రాంతాల్లో చదివినప్పుడు నాకు చంప దెబ్బ కొట్టినట్లు అనిపించింది. అప్పటి నుంచి విశ్వాసంతో పరిశుద్ధాత్మ ఎప్పుడు స్వస్థపరచ చేయి పెట్టి ప్రార్థించినప్పుడు ప్రార్థించాను, ఫోన్లో ప్రార్థించాను. కొన్నిసార్లు చెప్తాడు చేయి పెట్టొద్దు అని చెప్తాడు, అప్పుడు చేయి పెట్టకుండా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఈవిల్ స్పిరిట్స్ మన మీద అటాక్ చేస్తాయి. కొన్నిసార్లు చెప్తాడు, డోంట్ ప్లేస్ యువర్ హ్యాండ్ ఓవర్ దెమ్. సో విని చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు కూడా 2013 కొలెస్ట్రాల్ వచ్చినప్పుడు 31st December నేను వెళ్ళాను 2012 నిమ్స్కి. చాలా పెయిన్ వస్తుంది హార్ట్లో. 97 నాకు పరిశుద్ధాత్మ ఇచ్చినప్పుడు యేసు ప్రభు స్వస్థపరిచారు. తర్వాత నాకు ఎప్పుడు రాలేదు. మళ్ళీ 12 అప్పుడు వెళితే 5-10 ఉందా మా కొలెస్ట్రాల్, అంటే ఎంత ఉండాలంటే 150-250 అని చెప్పారు. అప్పుడు మరుసటి రోజు స్టెన్స్ వేస్తామని రెడీగా పెట్టేస్తే 31st ప్రేయర్ చేశాను. ఆ రోజు అందరి కోసం ప్రేయర్ చేశాను, యూత్ కోసం, చాలామంది కోసం. ఎందుకంటే ఈ మరుసటి రోజు ఫోన్లు వస్తాయి, మా అబ్బాయి హోటల్కి వెళ్ళాడు, పార్టీలో తిన్నాడు, తర్వాత కాలు విరగొట్టుకున్నాడు, యాక్సిడెంట్ అయిపోయిందని. ప్రేయర్ చేసి 3 గంటలు ప్రేయర్ చేసి, ప్రభువా నువ్వు నన్ను ఎట్లా సృజించావు అమ్మ కడుపులో, నేను అలాగే నీ దగ్గరికి రావాలి. నా శరీరంలో ఒక ఆపరేషన్ కానీ ఒకటి తీయబడ్డం కానీ ఒకటి పెట్టడం జరగదు. స్టెంట్స్ అంటే ట్యూబ్స్ అని చెప్పారు. డాక్టర్ని అడిగాను, స్టెంట్స్ అంటే ఏంటండి, ఎందుకంటే నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలా, నా పిల్లలు ఇద్దరు పుట్టేటప్పుడే వెళ్ళాను, నార్మల్ డెలివరీస్ రెండు కూడా. దేవుని కృప, యేసు ప్రభువు గురించి నాకు చాలా తెలియనప్పుడు కూడా నా మీద ఉందన్నమాట. ప్రైజ్ ద లార్డ్,
హల్లెలూయా హల్లెలూయా ఆయన అందర్ని ప్రేమిస్తాడు హైందవులు మహమ్మదీయులు ముస్లిమ్స్ క్రిస్ట్ ఏం తేడా లేదు ఆయనను ప్రార్థించకపోయినా ప్రేమిస్తాడు ఆయన లక్షణమే ప్రేమించడం ప్రైజ్ ది లార్డ్ స్టంట్స్ వద్దు ప్రభువా నాకు వద్దే వద్దు అని ప్రేయర్ చేసుకొని 3 గంటలకి నన్ను లేపాడు ఏడ్చేడ్చి పడుకున్నాను అప్పుడు బైబిల్ తీయగానే ఈర్మియా 30:17 వచ్చింది జీసస్ నాతో మాట్లాడారు నేను నీకు ఆరోగ్యం ఇచ్చేశాను ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా మీరు వాక్యం చదువుతున్నప్పుడు కొలెస్ట్రాల్ షుగర్ బీపీ అన్నీ నార్మల్గా అయిపోతాయి అన్నీ పోతాయి వాక్యమే మందుల సీసా చెప్పండి బైబిల్ మందుల సీసా అని చెప్పండి బైబిల్ మందుల సీసా హల్లెలూయా హల్లెలూయా ఒక వాక్యం ఒక ట్యాబ్లెట్ అన్నమాట 3 గంటలకి సంతోషంగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి నర్సెస్ని అందరినీ విష్ చేసి రోగులందరి కోసం ప్రార్థి ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశారనమాట అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళారు అయినా కూడా స్టంట్స్ వేయడానికి సరే తీసుకెళ్తే తీసుకెళ్ళండి అని అప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఏం చేస్తున్నాం అని మాట్లాడుతూ ఇంజెక్షన్ ఇస్తున్నారు పెద్ద డాక్టర్ వచ్చారు శేషగిరిరావు నిమ్స్లో చిన్నవాళ్ళు నాకు రెడీగా స్టంట్స్ వేయడానికి పెట్టారు అప్పుడు వాళ్ళు కంప్యూటర్లో చూస్తూ రెడీగా పెట్టి నార్మల్గా ఉంది అవసరం లేదు అని పంపించేశారు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 97 తర్వాత దేవుడు నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు స్వస్థపరిచారు కానీ మహిమ ఆయనకి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 దేవుని యొక్క ఆజ్ఞలు మీరు పాటించండి మీకు స్వస్థత కలుగుతుంది దేవుని నోటిలో నుంచి వచ్చిన మాట అన్నమాట కనుక బైబిల్ గ్రంథాన్ని చదవండి తర్వాత పాపం చేసినప్పుడు అనారోగ్యం వస్తే ప్రభువా నన్ను మన్నించు అని ప్రార్థించండి పాపాన్ని ఒప్పుకొనండి దావీదు పాపం చేసినప్పుడు 51వ కీర్తనలో ఒప్పుకుంటాడు ప్రభువా నేను పాపి నన్ను మన్నించు నాయన హిస్సోపుతో నన్ను కడుగు అంటే నీ రక్తంలో నన్ను కడుగు ప్రభువా యేసు రక్తంలో యేసు వాక్యంలో స్వస్థత ఉంటుంది యేసు రక్తంలో నేను రాస్తాను ఇది చదివిన వాళ్ళు పెద్ద పెద్ద స్వస్థతని పొందారు అందుకే స్వస్థత యేసు ప్రభు వాక్యం ద్వారా రక్తం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరుగుతుంది అర్థమవుతుంది కదా హల్లెలూయా హల్లెలూయా మీ ఆ తర్వాత పక్షవాత రోగి మన్నించి స్వస్థపరుస్తారు ఇంకా ముందు చూస్తే యోహాన్ స్వార్త 5లో ఒక పక్షవాత రోగి బెస్సైదా కోనేటి యొద్ద 38 ఇయర్స్ అక్కడ ఉంటాడు ఆదివారం రోజు యేసు ప్రభు ఆయనని స్వస్థపరిచి అంటాడు స్వస్థపరుస్తాడు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మంచిగా స్నానం చేసుకొని చర్చికి వచ్చేస్తాడు అనమాట అంటే ప్రార్థన మందిరానికి వస్తాడు అప్పుడు యేసు ప్రభు సువార్త బోధిస్తుంటే పక్షవాత రోగి కనబడతాడు అనమాట ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాడు నీకు ఇప్పుడు స్వస్థత కలిగింది కదా అవును ప్రభా వందనాలు 38 ఇయర్స్ కోనేటి యొద్ద ఉన్నాడు అంటే ఇంకా ఎప్పుడు వచ్చిందో తెలియదు పక్షవాతం మీరు చూడండి పక్షవాతం వచ్చిన ప్రతి చోట నీ పాపాలు మన్నించబడునుగాక అని చెప్తున్నారు అనమాట అంటే పాపానికి శిక్షగానే అక్కడ వస్తుందన్నమాట రోగం అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే నీకు స్వస్థత కలిగింది కదా నాన్న ఇప్పుడు నీకు మరింత కీడు కలగకుండుటకై ఇక పాపము చేయకు John 5:14 రిసీవ్ దిస్ వర్డ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ పాపం ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలుసా నోటి నుంచి మొదలవుతుంది హల్లెలూయా 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 సంఖ్యాకాండం 12లో మోషే వాళ్ళ అక్కయ్య మిరియాము తమ్ముడు మోషే గురించి గొనుగుతుంది వాడేంటి పెద్ద గొప్ప నేను కూడా ప్రవక్తే నాతో మాట్లాడాడా దేవుడు అని అసూయతో గొనిగినప్పుడు ఆమెకి కుష్ట వస్తుంది అనమాట అర్థమవుతుందా కనుక చే అసలు ఫస్ట్ ఈ లోకంలో దేవుడు రోగం ద్వారా శిక్షించిన వ్యక్తి ఎవరు చెప్పండి చూద్దాం నేను టీచర్ కదా అందుకే అలా వస్తుంది Adikandam 12వ అధ్యాయంలో ఫరో రాజుకి ముందుగా దేవుడు శిక్షణిస్తారు ఎలా వచ్చింది ఒకసారి ముత్తంగిలో క్రీస్తురాజ్ ఫాదర్ గారు నన్ను స్వస్థత గురించి చెప్పమని చెప్పారు అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటుంటే చిన్న చాపల్లో దేవుడు చెప్పారు స్వస్థత ఏడుస్తా నేను పాపి హీలింగ్స్ అయినా అది కాదమ్మా అసలు రూట్ ఎందుకు అనారోగ్యం వస్తుందో అది మానేసేయమని చెప్పు అని చెప్పారు ఇప్పటికీ కూడా నేను అదే చెప్తున్నాను ప్రభువా నేను పాపి కాదు నేను నీతిమంతుడిగా ఉండాలి నేను ఇతరులను స్వస్థపరచాలి అలా నీ ప్రార్థన చేసుకోవాలి పాపాన్ని విడిచిపెట్టాలి Adikandam 12లో ఫరో రాజు అబ్రహాం భార్య సారాని పరాయివాని భార్యని తన భార్యగా చేసుకుంటాడు అప్పుడు ఎప్పుడైతే ఆ పాపం చేస్తాడో
దేవుడు శిక్షగా ఫరో రాజుని ఆయన కుటుంబాన్ని పని వాళ్ళని అనారోగ్యం ఇచ్చి మహారోగం పాలు చేశాడని రాయబడి ఉంది ఆది కాండం 12:17లో. అర్థమవుతుందా? సో వ్యభిచారం ద్వారా ముందు రోగం వస్తుంది. అలాగే 19వ అధ్యాయం ఆది కాండంలో మగవాళ్ళు మగవాళ్ళతో పాపం చేసినప్పుడు దేవుడు శిక్షగా గుడ్డితనాన్ని ఇస్తారు అక్కడ సోదొమ గొమొర్రాలు. ఎప్పుడైనా గుడ్డి వాళ్ళని చూసినప్పుడు మగవాళ్ళు మగవాళ్ళతో పాపం చేసినప్పుడు దేవుని శిక్ష అనుకోవాలి. ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు ముందుసారి వ్యభిచారం చేయడం వల్ల పరాయి వాని భార్యని తాకడం వల్ల దేవుడు ఈ లోకంలోనికి అనారోగ్యం పంపించారు కాబట్టి వ్యభిచారం ఎప్పుడు వెళ్ళిపోతుందో అప్పుడు అనారోగ్యం వెళ్ళిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. కనుక ఏ పాపం వల్ల అనారోగ్యం వచ్చిందో ఆ పాపాన్ని విడిచిపెట్టండి. మీరు బెత్సయిదాలో యేసు ప్రభు ఒక గుడ్డివాడిని స్వస్థపరిచి మార్కు 8:26లో చెప్తాడు, నువ్వు గుడ్డివాడుగా ఉన్నావు ఇప్పుడు స్వస్థపరిచాను, తిరిగి ఆ పాపంలోకి వెళ్ళొద్దు, ఆ ఊరిలోనికి వెళ్ళొద్దు. మీకు ఏ స్వస్థత మీరు పొందుతారో ఏ పాపం వల్ల వచ్చిందో ఆ పాపాన్ని విడిచిపెట్టండి. ముందుగా వాక్యాన్ని చదివి దాన్ని పాటించండి. వేరే మార్గం లేనే లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు నేను పాపి అనడానికి దేవుడు మనల్ని పిలవలా. నేను చదువుతుండే ప్రభు ఏం చెప్పారు తెలుసా? నువ్వు ఎలా చెప్పాలంటే, నేను పౌలు ఎలా రాస్తాడు లేఖలు రాసినప్పుడు గలతీలు 1:1 ఏదైనా చూడండి, మనుషుల నుండి కాక మనుషుని వలన కాక యేసు క్రీస్తు తండ్రి దేవుని వలన ఆయనని మృతులలో నుండి లేపిన యేసు క్రీస్తు వలన అపోస్తులునిగా ఉండబడుటకు సువార్త బోధించబడుటకు యేసుక్రీస్తు రాయబారిగా యేసుక్రీస్తు సుగంధమై పరిమళించుటకు జయించువానిగా ఉండుటకు పిలువబడిన పౌలు రాయునది. ప్రైజ్ ద లార్డ్. ఘోర పాపిగా ఉండడానికి రోగం ఇవ్వడానికి ఫాదర్ స్వస్థపరచండి, స్వస్థత దేవుని నుంచి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? జయించే వాళ్ళుగా ఉండండి. దేవుడు ఆ కృపని మీకు దయచేదురుగాక. అందరం లేచి నిలబడదాం, చేతులు జోడించి. యేసుప్రభు సిలువ ముందు మనం నిలబడదాము. ఎందుకంటే యెషయా 53:5 చెప్తుంది, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. యేసుప్రభు మన రోగాలన్నీ తన శరీరం మీద మోసాడు. మత్తయి 8:17 చెప్తా ఉంది, యెషయా, మేమందరం పాపులుగా మీ సిలువ చెంతకొచ్చాం ప్రభా, నాయనా మా అనారోగ్యం నీ శరీరం మీద వేసుకొని నీ ఆరోగ్యం మాకు దయచేయి ప్రభా. నీ రక్తంలో జీవం ఉంది, స్వస్థత ఉంది. నీ రక్తాన్ని మాలోనికి పంపించి స్వస్థపరచు ప్రభా. మేము తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని మన్నించండి యేసయ్య. ఇప్పటి నుంచి మా నాలుక ద్వారా ఇతరులని నిందించకుండా, నాలుకతో పాపం మాట్లాడకుండా, కన్నులతో పాపం చూడకుండా, చెవులతో పాపం వినకుండా మమ్మల్ని స్వస్థపరచండి ప్రభా. మా కన్నులు తెరిచి నాయనా, ఇదిగో నీ వాక్యం, నువ్వు ఇచ్చిన ఆజ్ఞలు, నీ చేత్తో 10 ఆజ్ఞలు రాస్తావు ప్రభా. ఎవరితోనూ రాయించలేదు నాయనా, ధర్మశాస్త్రం మోషేతో రాయించావు, కానీ 10 ఆజ్ఞలైతే నువ్వే రాస్తావు. కనుక మేము వాటిని పాటించాలి ప్రభా. విభిచారం చేసి ఫరో రాజు అనారోగ్యం పాలయ్యాడు ప్రభా. వ్యతిరేకంగా మాట్లాడి మిరియాము కుష్ట తెచ్చుకుంది నాయన. గెహాజీ ఇతరుల వస్తువులని దొంగిలించి ఆయన కుష్ట తెచ్చుకున్నాడు ప్రభా. మేము మాకు సంబంధించిన ఎవరి వస్తువులు దొంగిలించకుండా ప్రభా, ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడకుండా నాయన, అగ్నిలాగా మండాలి. ఏలియా మండినట్లుగా అగ్నిలాగా మండి సైతాన్ని సవాలు చేసే అభిషేకాన్ని దయచేయండి. అగ్ని రథాలు మా కొరకు పంపించండి ప్రభువా. సువార్త బోధించుటకు తండ్రి దేవుని నుండి, ఆయనను మృతులలో నుండి లేపిన యేసు క్రీస్తు నుండి, అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వ్యక్తులుగా, యేసు రాయబారులుగా, క్రీస్తు సుగంధమై పరిమళించే కృప మాకు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, ఫాదర్ గారికి, కాథలిక్ అబ్బవారికి, మీ అందరికి కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. Yeah.
యేసయ్యా